ಯಸ್ಯ ನಿಶ್ವಸಿತಂ ವೇದಾಃ ಯೋ ವೇದೇಭ್ಯೋಖಿಲಂ ಜಗತ್ ನಿರ್ಮಮೇತಮಹಂ ವಂದೇ ವಿದ್ಯಾತೀರ್ಥಮಹೇಶ್ವರಂ ತತ್ವಸ್ಮೃತೇರವಸರಃ ನಾಸ್ತ್ಯನ್ಯಾಭ್ಯಾಸಶಾಲಿನಃ ಜನಕಾದೇಃ ಕಥಂ ರಾಜ್ಯಂ ಇತಿ ಚೇದೃಢಬೋಧತಃ ತತ್ವಸ್ಮೃತೇರವಸರೋ ನಾಸ್ತ್ಯನ್ಯಾಭ್ಯಾಸಶಾಲಿನಃ ಜನಕಾದೇಃ ಕಥಂ ರಾಜ್ಯಮಿತಿ ಚೇದೃಢಬೋಧತಃ ತತ್ವಸ್ಮೃತೇಃ ಅವಸರಃ ನ ಅಸ್ತಿ ಅನ್ಯಾಭ್ಯಾಸಶಾಲಿನಃ ಜನಕಾದೇಃ ಕಥಂ ರಾಜ್ಯಂ ಇತಿ ಚೇತ್ ದೃಢಬೋಧತಃ. ఇప్పుడు చూడండి, ఎవరికైనా జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం వచ్చిందంటే లోపల ఇమ్యూనిటీ బాగా తగ్గి ఇన్ఫెక్షన్ వచ్చి జ్వరం వస్తుంది కదా. ఆ ఇన్ఫెక్షన్ పోవటానికి ఏవో మందులు అవి వాడతారు. ఇన్ఫెక్షన్ పోగానే కొంచెం జాగ్రత్తగా ఉంటారు, ఆహారము విహారము మంచినీళ్ళు అవి ఎక్కడ పడితే అక్కడ తాకుండా, ఎందుకంటే ఇమ్యూనిటీ ఇంకా గట్టిపడిందో లేదో అనే సందేహం ఉంటుంది. ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అవ్వడం మూలంగానే జ్వరం వచ్చింది కదా. ఆ జ్వరం అయితే తగ్గింది, కానీ ఇమ్యూనిటీ మళ్ళీ ఒరిజినల్ స్టేట్కి వచ్చిందా లేదా అని దానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అందుకోసం ఆ టైంలో ఆ ఇమ్యూనిటీ మళ్ళీ ఒరిజినల్ లెవెల్స్కి వచ్చేదాకా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎక్కడ పడితే అక్కడ తినవద్దు, ఎక్కడ పడితే అక్కడ నీరు త్రాగవద్దు, కాచి చల్లార్చిన నీరు మాత్రమే త్రాగండి. బాగానే ఉంది. ఆ రకంగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఓ 15 రోజులు 4 రోజులు జాగ్రత్తగా ఉన్న తర్వాత మళ్ళీ ఇమ్యూనిటీ దాని ఒరిజినల్ లెవెల్స్ కదా వచ్చేస్తే ఇంకా తర్వాత మీరు ఎలా ఉన్నా పర్వాలేదు. అర్థమైందన్న దృష్టాంతం. అలాగే మీరు సంసారంలో ఉన్నారనుకోండి, సంసారంలో ఆ వేదాంతానికి ఎందుకు వచ్చారు? సంసార బంధము గనుక, సంసారము బంధము గనుక అది శోకాన్ని భయాన్ని కలిగిస్తూ ఉంటుంది గనుక ఆ బెడద నుంచి తప్పించుకోవటం కోసం వేదాంతానికి వచ్చారు అవునా? అయితే కొంతమంది సాయంకాలం పూట కాలక్షేపంగా ఉంటుందని కూడా వచ్చి ఉండవచ్చు. అది కూడా ఉంది, నేను కాదండు, తోచదు. ఇప్పుడు క్లాస్ ఉందంటే పడి అక్కడ పడి ఉండొచ్చు. ఆయన 1:30 ఎదుర్కొన్నాయి, ఇప్పుడు 1:20. ఆయన ఏదో వాక్కుంటాడు, ఏదో దృష్టాంతాలు అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు. ఆ శ్లోకానికి ప్రతి పదార్థం ఆయనే చెప్పుకుంటాడు, తర్వాత పదచ్ఛేదం కూడా ఆయనే చెప్పుకుంటాడు, అన్వయం కూడా ఆయనే చెప్పుకుంటాడు. ఇప్పుడు అన్వయం, మిమ్మల్ని అన్వయం చేయమని నేను ఏమైనా కష్టపెట్టి ఇవ్వనా, కష్టపెడుతున్నానా? మేము సుబ్రహ్మణ్య గారి దగ్గర కాళిదాస మహాకవి కావ్యాలు చదివే రోజుల్లో మేమే అన్వయం చేయాల్సి వచ్చేది. అంటే శ్లోకాన్ని ముందు చూసుకుని వెళ్లాల్సి వచ్చేది. ఆయనకి తెలిసిపోతుంది, శ్లోకం చదివి అన్వయం చేయడం దగ్గరికి వచ్చేప్పటికీ వీడు చూడకుండా వచ్చాడు అని తెలిసిపోతుంది. ఆయన వెంటనే ఆయన అందుకుని చెప్పేసేవారు, రేపు చూసుకురా అని అనేవారు. చూడకుండా వచ్చావన్నమాట, రేపటికి చూసుకురా అనేవారు. కాబట్టి అన్వయం కూడా నేనే చేసుకుంటున్నా తప్ప మిమ్మల్ని నేనేమీ కష్టపెట్టట్లేదు. తర్వాత వింటూ ఉంటారు, అర్థమైనంత అర్థమవుతుంది, లేనిది లేదు, దీంట్లో నష్టమేం లేదు కదా. తర్వాత మన మిత్రులందరినీ ఒకసారి కలిసి హలో అంటే హలో అనుకున్నట్టు కూడా ఉంటుంది. సోషల్ గ్యాదరింగ్ ఖర్చేమీ లేదు ఇంచుమించుగాను సాయంకాలం పూట. కాబట్టి అందుకోసం వచ్చేవాళ్ళు కూడా ఉండవచ్చు. బట్ అస్యూమ్, పోనీ రావడం అలా వచ్చినా, తీరా వచ్చిన తర్వాత ఈ సంసార బంధం నుండి మనం విముక్తులమై ఆత్మస్వరూపమును పొందవలేను అనే ఉత్సాహం మీకు కలిగిందనుకోండి, ఆరంభావస్థది. ఈ ఆరంభావస్థలో అంటే మీలో ఆత్మనిష్ట ఇంకా బలపడలేదన్నమాట.
ఇంకా గట్టిపడలేదు. సంసార వ్యామోహము మీకు ఇంకా ఉండే అవకాశం ఉన్నది. అటువంటి అవస్థలో మీరేం చేయాలంటే పని కట్టుకుని సాంసారిక విషయములకు దూరంగా ఉండాలి. పని కట్టుకుని దూరంగా ఉండాలి. మేము వేదాంతం మాకు బాగా వంటపట్టేసిందండి, మేము ఎక్కడున్నా కూడా మాకు సంసారం మమ్మల్ని ఏం చేయలేదు, మేము విరక్తులము అని అనుకుని మీరు సంసారంలో ప్రవేశిస్తే సంసారం మిమ్మల్ని చుట్టబెట్టేస్తుంది. కాబట్టి జ్వరం తగ్గిన వాడు ఎలా అయితే జాగ్రత్తగా ఉంటాడో కొద్ది రోజులు, మీరు కూడా ఇప్పుడిప్పుడే సంసారం నుంచి బయటపడుతూ ఉన్నారు కనుక ఇంకా సంసారం మీద మీకు పూర్తి పట్టు రాలేదు కనుక మీరేం చేయాల్సి ఉంటుందంటే కొంచెం కొంతకాలము ఇతర సాంసారిక విషయముల వైపు వెళ్లకుండా ఆత్మనిష్టనే మీరు కొనసాగిస్తూ ఉండాలి, ఆ పని చేయాలి. అంటే దీని మీద పూర్వపక్షం ఒకటి ఉంది. ఎందుకంటే అలా ఎందుకండి, మేము వేదాంతం చదువుకుంటూ సంసారంలోకి వెళ్ళిపోతాం, మేము మమ్మల్ని సంసారం ఏమీ చేయదేమో, మీరు ఎలా చెప్పగలరు సంసారం చుట్టబెట్టేస్తుందని? ఉదాహరణకి జనక మహారాజు, ఆయన వేదాంతం తెలుసుకుంటూనే రాజ్యాన్ని నడిపించేవాడు. రాజరికంలో ఎన్నెన్ని సమస్యలు ఉంటాయి, ఎన్నెన్ని ఇష్యూస్ ఉంటాయి, వాటిని అన్నింటినీ నడిపించేవాడు జనక మహారాజు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా అలాగే ఉంటాడు. ఆయన ఎన్ని ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ ఉంటాడు, అయినా కూడా ఎక్కడా చిక్కు చెదిరినట్టు కనపడ్డు. వెళ్ళిపోయి రాత్రి 12 తర్వాత వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటే అదేదో స్విచ్ వేసినట్టుగా నిద్రపోతాడు. ఆయన తెల్లవారేపటికి 5 లేచి కూర్చుంటాడు, యోగా చేసుకుంటాడు. ఇన్ని పనులు ఉన్నా కూడాను ఇది మెడిటేషన్ చేస్తారు, ఆయన ధ్యానం చేస్తారు. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా అన్ని సమస్యలని అలా ఎదుర్కొంటూనే ఉంటారు. జనక మహారాజు మోడర్న్ జనక మహారాజులాగే ఉన్నాడు ఆయన. మరి ఆ జనక మహారాజు చేసినట్టుగా మేము కూడా చేయొచ్చుగా. మేము వేదాంతం చదువుకుంటూ ఉంటాము, అట్ ది సేమ్ టైం క్లబ్బులకు వెళ్తాము, మహిళా మండలికి లేకపోతే క్లబ్బులకి వెళ్తూ ఉంటాము, రాజకీయాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తాము, పెళ్ళిళ్ళు పేరెంటాలు వెళ్తూనే ఉంటాము, అందరితోటి కలిసిమెలిసి షాపింగ్లు అవి చేస్తూనే ఉంటాము. మమ్మల్ని సంసారం ఎందుకు చుట్టబెడుతుంది, జనకుణ్ణి చుట్టబెట్టిందా మమ్మల్ని ఎందుకు చుట్టబెడుతుంది అని అనవద్దు. ఎందుకంటే జనకుడి జ్ఞానము చాలా గట్టిది, మీ జ్ఞానం అంత గట్టిది కాదేమో చూసుకోండి. ఒకవేళ గట్టిది కానట్లయితే సంసారానికి దూరంగా ఉండి దాన్ని గట్టి చేసుకోండి. ఒకసారి గట్టి పడిపోయిన తర్వాత మీరు సంసారంలోకి వెళ్ళినా పర్వాలేదు, వెళ్ళకపోయినా పర్వాలేదు. గట్టి పడ్డ తర్వాత సంసారంలోకి వెళ్ళాలని అనిపించనే అనిపించదు. అది శ్లోకం. అర్థమైంది కదండి? అంటే అర్థం ఏంటంటే చూడండి, ఆత్మ గురించి మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఆత్మ నిత్య శుద్ధము, నిత్య బుద్ధము, నిత్య ముక్తము. ఆత్మను మీరు సబ్బు పెట్టి క్లీన్ చేయనక్కర్లేదు. ఆత్మకి కర్మలను చేసి పుణ్యాన్ని సంపాదించి ఆత్మకి ఏదో ఒక శోభని మీరు తేనక్కర్లేదు. ఉపాసనల ద్వారా ఆత్మకి ఒక ఉన్నత స్థితిని మీరు కలిగించనక్కర్లేదు. ఆత్మలో లేని దైవత్వాన్ని మీరు సంపాదించనక్కర్లేదు. ఆత్మ నిండా దైవమే అయి ఉన్నది. మీరు చేయాల్సిందల్లా మీ మనస్సుని సెటరేట్ చేసుకుంటాయే. మీ మనస్సే మీ ఆత్మ మీకు లేకుండగా చేసేస్తుంది. ఇది ఎలాగంటే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అన్నది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఆరోగ్యం మీకు ఉండనే ఉన్నది. ఈ ఆరోగ్యం చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయకూడదు అని ప్రశ్న. అలా ఆలోచించాలి. ఆహారంలో విహారంలో ఆరోగ్యం చెడకుండా ఉండే పద్ధతి ఏది అని చూసుకోవాలి. మీరు ఆరోగ్యం చెడకుండా అట్టి పెట్టుకున్నారనుకోండి, మీకేముంటుంది, సహజంగా ఏముంటుంది, ఆరోగ్యం ఉండనే ఉంటుంది. కాబట్టి సాధకులు వేదాంత శ్రవణం చేస్తున్నవారు ఆ వేదాంతంలో చెప్పినటువంటి విరక్తి, అదే వైరాగ్యము, విచారము, వాటిని గట్టిగా ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. తప్ప ఇవి ఉంటాయి అవి ఉంటాయి, సాయంకాలం 5-6 వేదాంత, సాయంకాలం 5:30 క్లాసుకు వెళ్తాము, అంత పొద్దున్న మహిళా మండలి లేకపోతే క్లబ్బు. మహిళా మండలి అంటే స్త్రీలైతే మహిళా మండలి, పురుషులైతే క్లబ్బు.
మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతి అయిన తర్వాత షాపింగు, అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఇవన్నీ సోషల్ గ్యాదరింగ్సు, పార్టీలు, బర్త్డేలు అన్నీ నడిపించేస్తూ ఉంటాము. ఆత్మ గురించి అప్పుడప్పుడు అజహ వ్యయ అంటూ ఉంటాము. సాయంకాలం పూట ఇదంటూ ఉంటాం, మిగతా సమయంలో అది చేస్తూ ఉంటాము. పాలిటిక్సు ఇవన్నీ కూడా మేము నడిపించుకుంటాము అని మీరు అన్నట్లయితే మీ ఆత్మజ్ఞానము చెదిరిపోయే అవకాశము కలదు. కాబట్టి మీరు మిమ్మల్ని జనక మహారాజుతో పోల్చుకోకూడదు. మరి ఎవరితో పోల్చుకోవాలి? అప్పుడే జ్వరం తగ్గినటువంటి, జ్వరం తగ్గి ఇంకా కుదుటపడుతూ ఉన్న, వీక్గా ఉన్న వాడితో పోల్చుకోవాలి. అది శ్లోకం. మీ మనస్సును సెటరేట్ చేసుకోవాలి. అసలు మీరు ఎలా, మీరు ఆలోచన, మీరు ఏమిటి, మీకు ఎలా, మీకు ఎలాగ ఆలోచిస్తున్నారు, ఎలా లోపల ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా జీవిస్తున్నారు, హౌ యు థింక్, హౌ యు ఫీల్, హౌ యు లివ్. ఓకే, మీకు ఉదాహరణ, చిన్న ఉదాహరణ, డ్రెస్ ఉందనుకోండి. డ్రెస్ దేవుంది, ఏదో డ్రెస్సు, ఏదో సివిల్ సొసైటీలో ఏదో డ్రెస్సు, దేహానికి ఎలిమెంట్స్ నుంచి రక్షణను ఇవ్వడం కోసం ఏదో డ్రెస్సు. దట్ ఈజ్ హౌ యు థింక్, దట్ ఈజ్ హౌ యు ఫీల్, దట్ ఈజ్ హౌ యు లివ్. అర్థమైందండి? ఆర్ డ్రెస్ చాలా ఇంపార్టెంట్. రోడ్డు మీదకి వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళాలి? టిక్ టాక్ వెళ్ళాలి. అందరూ ఇంప్రెస్ అవ్వాలి మన డ్రెస్ చూసి. మనం పెళ్లి పందిట్లోకి వెళ్ళామంటే అందరూ మనకేసి అబ్బా ఏమి డ్రెస్ వేసుకున్నాడ్రా వీడు అన్నట్టు ఉండాలి. పురుషులు కానీ స్త్రీలు కానీ. అండ్ నేను ఎప్పుడైనా మంచి ఫస్ట్ క్లాస్ డ్రెస్ టిక్ టాక్ బూటు సూటు టై అన్నీ వేసుకున్నప్పుడు నాకెంతో చాలా బాగుంటుంది. ఎంతో ఐ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ ఇట్ ఫీల్ ఐ థింక్ దట్ ఐ షుడ్ డ్రెస్ వెరీ ఫ్యాషనబుల్లీ. అండ్ నేను ఎప్పుడైతే ఫ్యాషనబుల్గా డ్రెస్ చేసుకుంటానో నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ విధంగా నేను జీవిస్తాను. మొదటిదానికి రెండోదానికి తేడా తెలిసిందా మీకు? మీరు మొదటి పక్షం అయితే వేదాంత విద్యార్థులు, రెండో పక్షం అయితే సంసారులు. కాబట్టి మీకు ఆత్మ గురించి మీరు చేసేది ఏమీ లేదు. మీరు చేయాల్సిందల్లా మీ ఆలోచన ఎలా ఉన్నది, మీ ఫీలింగ్స్ ఇమోషన్స్ ఎలా ఉన్నాయి, మీ నడవడి జీవిత శైలి జీవన శైలి ఎలా ఉన్నది, అది ముఖ్యం. ఇప్పుడు బంగారం ఉందనుకోండి, బంగారం మీద మీకు యు ఫీల్ అట్రాక్టెడ్ టు గోల్డ్, యూ థింక్ యూ షుడ్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ గోల్డ్ అండ్ సో యూ లివ్ అకార్డింగ్లీ. మీరు హిరణ్యానికి మీరు లొంగిపోయి సంసారులై ఉన్నారు. సపోజ్ దీనికి భిన్నంగా బంగారము తుచ్చము, మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః. చెర్ల సుశీలమ్మ గారిని, చెర్ల గణపతి శాస్త్రి గారి భార్య, నిడదవోల్లో గాంధీ గారి, ఆయన గాంధీయన్ను, ఆయన భార్య కూడా గాంధీయన్గా ఉండేవారు. ఆమె మంగళసూత్రం పసుపు కొమ్ము కట్టుకుని మంగళసూత్రాన్ని కూడా గాంధీ గారి ఉద్యమానికి ఇచ్చేసినారు. చెవులకి రాగిపోగులు పెట్టుకుని బంగారం గాంధీ గారి ఉద్యమానికి ఇచ్చేశారు. ఆమె నేను బంగారం పెట్టుకోను అనే వ్రతం పాటించారు. ఎప్పుడు? భర్త జీవించి ఉండగా. భర్త జీవించి ఉన్నంతకాలం ఆవిడ ముందు పోయారు, తర్వాత భర్త ఏదో అయింది మొత్తానికి. సో ఆవిడ జీవించి ఉన్నంతకాలము బంగారం పెట్టుకోలేదు. ఆవిడ జీవిత చరిత్ర మీకు ఒకసారి చదివి వినిపించాను ఇక్కడ నేను. మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః అనే మాట, ఆ జీవిత చరిత్రలో ఉన్న వాక్యం కూడా నేను మీకు చదివి వినిపించాను. అంటే హౌ యు ఫీల్, హౌ యు థింక్, హౌ యు లివ్, దాన్ని సెటరేట్ చేసుకోవాలి. అది సెటరేట్ అయిన తర్వాత ఇంకా ఆత్మనిష్ట గురించి అధిక ప్రయత్నం మీరు చేయాల్సిందేముండదు. జనకుడు మొదలైన వాళ్ళు ఆ విధంగా గట్టిగా సెటరేట్ చేసుకుని ఉన్నారు కాబట్టి
వాళ్ళు రాజ్యం ఏలినా కూడా ఆ దోషము అంటకుండా ఉండిపోయినారు. అది శ్లోకం. అన్యాభ్యాసశాలిన ఇతరములైన ప్రాపంచిక విషయములను అభ్యాసము చేసే స్వభావము గలవానికి తత్వస్మృతే ఆత్మతత్వమును నెమరువేయుటకు, అంటే నిష్ఠ, నెమరువేయటం అంటే నిష్ఠ, అవసర అవకాశము నాస్తి ఉండదు. అది మీరు డబ్బు సంపాదించడం గట్టిగా పనిపెట్టుకుని, భోగాలు అనుభవించడం గట్టిగా పనిపెట్టుకుని, సోషల్ ఇన్వాల్వ్మెంట్ గట్టిగా పెట్టుకుని, బంధువులతో కొంతమందితో కొట్లాట, కొంతమందితో స్నేహము, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, అలా అవన్నీ చేసుకుంటూ, బర్త్డే పార్టీలు, వెడ్డింగ్ డే పార్టీలు అంటూ ఇలాగ అలా అవన్నీ అమెరికాలో అలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆశ్రమంలో చేసేసుకుంటారు. వచ్చి బర్త్డే పార్టీ ఆశ్రమంలోనే, వెడ్డింగ్ డే పార్టీ ఆశ్రమంలోనే, కేకులు కూడా కోసేస్తూ ఉంటారు. దీపాలు ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఆదేయడం, కేక్ కోసేయడం, ఆ కేక్ ముక్క ఒకటి తీసుకొచ్చి స్వామీజీకి ఇచ్చేయటం. ఈ స్వామీజీలు ఏమో చక్కగా ఈ కేకులన్నీ తినేసి డయాబెటీస్ మందులు కూడా వేసేసుకుంటూ ఉంటారు. రియల్లీ ఆశ్రమంలో ఇవన్నీ ఉంటాయి. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటి రూమ్కి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుని మళ్ళీ 4 గంటలకు క్లాస్కి వచ్చేసి అజహ అమృత అమర అవ్యయ అంటూ ఆత్మతత్వాన్ని గురించి లెక్చర్ ఉంటుంది. అలా ఉండకూడదండి. వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటారు, దాని ముఖ్య అతిథి స్వామీజీ. వెడ్డింగ్ యానివర్సరీకి స్వామికి అసలు ఏమైనా పొంతన ఉన్నదా? వెడ్డింగ్ యానివర్సరీ అంటే ఏమిటి? మీరు జైల్లో బందీ అయిన రోజుకి యానివర్సరీ. వై షుడ్ యు సెలబ్రేట్ దట్ డే? ఈజ్ ఇట్ ఏ డే టు సెలబ్రేట్? ఐ సెలబ్రేట్ అవ్వాల్సిన డే నాది. కాబట్టి ఏదో స్వాతంత్ర్య సమరయోధులు జైల్లో బందీ అయినప్పుడు సెలబ్రేట్ అయినట్టుగా మనం కూడా ఉండండి. సో కాబట్టి మీరు ఒక్కటి ఆలోచించండి, మీ మనస్సులో మీకు కోరికలు పుడుతున్నాయా? ఇది కావాలి అది కావాలి అని కోరికలు పుడుతున్నాయా? మీ మనస్సులో మీకు భయాలు ఉన్నాయా? మీ మనస్సులో మీకు అసూయ, ద్వేషము, ఈర్ష్య మొదలైనవి కనబడుతున్నాయా? అప్పుడు మీరు ఏమని తెలుసుకోవాలంటే, ఈ మనస్సు కష్మలముగా నున్నది అని తెలుసుకోవాలి. ఇది ఎలాగంటే, ఏదైనా ఒక పండు చేతిలోకి తీసుకున్నారనుకోండి, ఆ పండు ఇలా దగ్గరికి రాగానే దుర్వాసన వచ్చిందనుకోండి, అంటే అర్థము ఆ పండు తినుటకు యోగ్యము కాదు. అవునండి. అలాగే మనస్సులో మీకు ఈర్ష్య, అసూయ, ద్వేషము, భయము, రాగము అనుభవానికి వస్తున్నాయంటే అర్థం ఏంటి? దట్ ఈస్ ది ఈవిల్ స్టెంచ్ ఆఫ్ ది మైండ్. మైండ్ చాలా కలుషితముగా ఉన్నది అనే అర్థము. సంసారాసక్తి, అది మనస్సులోనే ఒక కాలుష్యము. అటువంటి కాలుష్యాలన్నింటినీ పెట్టుకుని సాంసారిక విషయముల వెంబడ పరుగులు తీస్తూ మీరు ఆత్మనిష్టని ఏమి అభ్యాసం చేస్తారు? ఇది ఎలాగంటే, ఓ విద్యార్థి కనపడ్డాడు నాకు. ఏం చేస్తున్నావా అంటే, యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నాను అన్నాడు. రీసెర్చ్ చాలా బాగా చేస్తున్నాడేమో అని నేను అనుకున్నా. యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్కి సెక్రటరీ, మొన్న ఎలక్షన్ నెగ్గాడు. నేనున్నాను, ఎలక్షన్ క్యాన్వాస్ ఎంతకాలం? 4 రోజులు. స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీ వర్క్ ఎంత ఉంటుంది? రోజంతా అదే ఉంటుంది. ఇంకా నువ్వు రీసెర్చ్ ఏం చేస్తావు? ఇంకా రీసెర్చ్ ఏం చేస్తాడు? నాకెవరో చెప్పారు, పేపర్లో చదివాను, కన్నయ్య కుమార్ అని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆయన స్టూడెంట్స్ దానికి ప్రెసిడెంట్గా ఉండేవాడు. ఆయన పిహెచ్డీ ఇంకా 8 ఏళ్ల క్రితం పిహెచ్డీకి రిజిస్టర్ చేసి ఇంకా సబ్మిట్ చేయకపోతే
అప్పుడు వాళ్ళు చెప్పారట, ఇంక ఈ పాటికి సబ్మిట్ చేసేవయా, ఏదో ఒకటి రాసి సబ్మిట్ చేసేయి, ఎందుకంటే రూల్స్ యూనివర్సిటీ రూల్స్ ప్రకారం 4 ఏళ్లలోనో సబ్మిట్ చేయాలి, 4 ఏళ్ళలో సబ్మిట్ చేయకపోతే ఇంకో ఏడాది ఎక్స్టెన్షన్ ఇస్తారు, అప్పుడు సబ్మిట్ చేయాలి, అప్పటికి కూడా సబ్మిట్ చేయకపోతే డీరిజిస్టర్ చేసుకోవాలి, అంటే రిజిస్ట్రేషన్ని బంద్ పెట్టుకోవాలి, మళ్ళీ తయారై వచ్చిన తర్వాత మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలి అని ఇలాంటివన్నీ ఉంటే ఎవరో సలహా చెప్పి, అయ్యా ఇంకెందుకు మరి ఇంతకాలం నుంచి నువ్వు రీసెర్చ్ స్టూడెంట్గా ఉండిపోయావు, అది సబ్మిట్ చేయలేదు, ఏదో ఒకటి సబ్మిట్ చేయి అని వాళ్ళు చెప్తే అతను ఏదో ఈ మధ్యనే సబ్మిట్ చేశారని ఎక్కడో పేపర్లో వచ్చింది. మరి అలా ఉంటే రీసెర్చ్ ఏం నడుస్తుందండి? ఆ దృష్టాంతం ఏదో ఒక వ్యక్తి యొక్క పాలిటిక్స్ గురించి చెప్పలేదు మనం, నేను మనం వేదాంతం అధ్యయనం చేస్తూ సంసారంలో అంత పీకిల దాకా సంసారంలో నిమగ్నమై ఉంటే అది వేదాంతానికి అనుకు అవకాశం కాదు. అది కాదండి జనక మహారాజు, జనకాదేహే జనకుడు శ్రీరాముడు మొదలైన వారికి రాజ్యం, రాజ్యమును పాలించుట కథం ఎట్లు అని ప్రశ్న. అంటే మరి ఏమండి, మరి జనకుడికి జ్ఞానం ఉంది కదా, శ్రీరాముడికి జ్ఞానం ఉంది కదా, వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించారు కదా, మరి మేము కూడా అలా చేయొచ్చు కదా, మేము వేదాంత జ్ఞానం పెట్టుకుని మేము సంసారంలో తిరిగేస్తాము అంటావేమో ఇతి చేత్ అన్నట్లయితే, దృఢబోధత గట్టి జ్ఞానము ఉండుట వలన వారికి అది పొసగినది అని మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇది సంగ్రహం కదా, వాళ్ళ జ్ఞానము చాలా గట్టిది కాబట్టి అది వాళ్ళకి సరిపడింది. మరి మీరు చూసుకోండి, మీ ఆత్మజ్ఞానం అంత గట్టిదైతే మీరు కూడా ఎలక్షన్లో పోటీ చేయొచ్చు వెళ్ళి. ఒకవేళ అబ్బాయి మా ఆత్మజ్ఞానం అంత గట్టిది కాదండో, చాలా స్లిప్పరీగా ఉంది, ఎప్పుడు జారిపోతుందా అన్నట్టుగా ఉంది అంటే మీరు ఇంకా ప్రాపంచిక విషయాలన్నీ కట్టిపెట్టండి. మీరేం చేస్తారంటే రోజుకి గంట శ్రవణము, గంట మననము అంటే పుస్తకం చదువుకోవడం, మననం అంటే మంచి పుస్తకం చదువుకోవడం, పుస్తకం అంటే విపుల మొదలైన కథల పుస్తకాలు చదువుకోవడం కాదు, వేదాంతానికి చెందిన పుస్తకం ఏదైనా ఒక మంచి పుస్తకం ఒకటి తెలుసుకుని చదువుకోవడం. మనది ఒక పుస్తకం ఒకటి తయారవుతోంది, తెలుగు పుస్తకం కొద్ది రోజుల్లో బయటపడుతుంది. దాన్ని మన లక్ష్మణస్వామి గారు వాళ్ళు ఆ గ్రూప్లో అక్కడ ఏదైనా ఆవిష్కరణ కూడా ఉంటే ఉండవచ్చు. అది కౌపీన పంచకం అని మనకి ఇంగ్లీష్లో వచ్చింది చూసారా, దాన్ని లక్ష్మణస్వామి గారు సాంబశివ శాస్త్రి గారు తెలుగులో అనువాదం చేశారు. నేను చూసి బాగుంది అనువాదం అని అనిపించింది నాకు. సరే దాని మీద కొంత ఎడిటింగ్ ఇదేది చేసి దాన్ని తెలుగులో పట్టుకొచ్చాము. ఇంగ్లీష్ రాని వాళ్ళు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అయితే కౌపీన పంచకం పుస్తకం చదువుకోవచ్చు, అదే కాదు ఇంకా చాలా ఉంటాయి, రామతీర్థ పుస్తకాలు చదువుకోవచ్చు. మనం నా పుస్తకమే చదవాలని నా అభిప్రాయం కాదు, నా పుస్తకం ఎక్కడి నుంచి వచ్చింది, రామతీర్థ వివేకానంద అక్కడి నుంచే వచ్చింది. అలాంటి మంచి ఇన్స్పైరింగ్ చేసే పుస్తకాన్ని చదువుకోవాలి, అంటే మనిషిని అది బాగా స్ఫూర్తినిచ్చే పుస్తకం చదవాలి, స్ఫూర్తినివ్వాలి. ఏదో స్టేల్గా ఉండకూడదు, అంటే రుచి పచ్చి లేనట్టుగా ఉండకూడదు, స్ఫూర్తినిచ్చేదిగా ఉండాలి. తెలుగులో కూడా ఉన్నాయి అటువంటి పుస్తకాలు, స్ఫూర్తినిచ్చే పుస్తకాలు, అనువాదాలు, వివేకానంద స్వామి పుస్తకాలకు అనువాదాలు ఉన్నాయి, రామతీర్థ పుస్తకాలకు అనువాదాలు ఉన్నాయి. అనువాదమే అక్కర్లేకుండా సరే రమణ మహర్షి సాహిత్యం తెలుగులో ఉండనే ఉన్నది. ఈ అనువాదాలు కొంచెం అవకతవకగా ఉంటున్నాయి, సరిగ్గా ఉండటం లేదు. అనువాదము అన్ని సందర్భాల్లోనూ బాగుండటం లేదు. అనువాదము ఒరిజినల్ రాయడం కంటే అనువాదం చేయటం కష్టం. సో ఎనీవే టాపిక్ మారాను నేను. మంచి పుస్తకాన్ని ఒకదాన్ని చదవటం అభ్యాసం చేసుకోవాలి. ఇంగ్లీష్ వస్తే బోల్డంత సాహిత్యం మీకు వేదాంతంది ఇంగ్లీష్లో ఉంది. అలా ఎందుకు అయిందంటే వివేకానంద, రామతీర్థ, స్వామి ఓంకార్ మొదలైన వాళ్ళందరూ ఒరిజినల్గా ఇంగ్లీష్లో పెట్టారు సాహిత్యాన్ని, మన వాళ్ళు సంస్కృతంలో పెట్టారు. దాంతో వేదాంత సాహిత్యానికి సంబంధించి సాంస్క్రిట్ బాగా ఎన్రిచ్డ్గా ఉన్నది, ఇంగ్లీష్ కూడా ఎన్రిచ్డ్గా ఉన్నది. వీళ్ళు దాన్ని సంపన్నము చేసినారు ఈ మహాత్ములు.
తెలుగులో అలా సంపన్నం చేసిన సందర్భం కొంచెం తక్కువ. అయినా కూడా తెలుగులో కూడా మంచి పుస్తకాలు వస్తున్నాయి. అలాంటి పుస్తకాలు కొన్ని సంపాదించుకుని చక్కగా చదువుకుంటూ ఉంటే అది మననము. ప్రతిదినము కొద్దిసేపు ధ్యానము, నిధిధ్యాసనము, తర్వాత ఏకాంతంగా ఉండడం, తక్కువగా మాట్లాడడం, మన పనులను మనము చలాకీగా చేసుకుంటూ ఉండడము. మీరు ఇంత పని చేస్తే మీకు ఇంక ఇప్పుడు క్లబ్బులకి పార్టీలకి వెళ్ళే టైమే ఉంటుంది. పెళ్ళిళ్ళు, పేరెంటాలు, సోషల్ గ్యాదరింగ్స్ని పని కట్టుకుని దూరం పెట్టాలి. టైం ఉన్నా కూడా దూరం పెట్టాలి. పెళ్ళిలో ఏం చేస్తారు? ఇప్పుడు మాట అలాంటి పెట్టండి. నేను ఒకప్పుడు కూడా పెళ్ళికి వెళ్ళడం నాకు అదేదో పనిష్మెంట్ కింద ఉండేది. నేను వెళ్ళలేకపోయేవాడిని. ఇంకా తప్పనిసరి అయి వెళ్తే భోజనం చేయకుండా వచ్చేయడమో, అక్కడ ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చోవడమో, అలా అక్షతలు వేసేసి ఇలా పారిపోవడమో అలా చేసేవాడిని. అంతే తప్ప బస్సు ఎక్కి ఏ విశాఖపట్నమో ఇటు రాజమండ్రియో అక్కడికో వెళ్ళిపోయి అక్కడ రెండు రోజులు మూడు ఏళ్ళలో పెళ్లివారి ఇళ్లలో ఆ సావిళ్లలో ఇటు అటు దొర్లుతో అలా ఎప్పుడూ నేను చేసిన గుర్తు నాకు లేదు. ఎందుకంటే అంత పని పాట లేకుండా టైముని గడిపే అలవాటు లేదు. పెళ్ళింటే అలా ఉంటుంది, పని పాట ఏమీ ఉండదు. వాడు ఎవరో భోజనం పెడతారు, వాళ్ళు ఎవరో తినే భోజనం పెడతారు. అది తినేసి కావాల్సిన దానికంటే ఎక్కువగా తినేసి కూర్చోవడం, కబుర్లు చెప్తూ ఉండడం, భోజనం చేసి నడుము వాల్చి మళ్ళీ టీ పంపించే వరకు కబుర్లు చెప్పడం. టీ ఆలస్యంగా పంపిస్తే అదో దెబ్బలాట, టీ సరిగ్గా లేకపోతే అదో దెబ్బలాట. ఇది బాగుందనుకుంటున్నారా మీరు? తర్వాత మనకున్న మంచి డ్రెస్సులన్నింటినీ అందరికీ చూపించే ప్రయత్నం చేయటం, అది మీకేమైనా శోభగా అనిపిస్తుందా? అదే వేదాంత అధ్యయనమునకు అనురూపముగా ఉన్నదియా? అంచేత పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదు. పెళ్ళికి ఎవరు వెళ్ళాలి? పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, పెళ్లి కూతురు, తల్లి, తండ్రి, చాలు. ఈ నలుగురు చాలు. పురోహితుడు, పెళ్లి కొడుకు, తల్లి, తండ్రి కూడా అనవసరం. వీళ్ళు అక్కడ బరువు. పెళ్లి కూతురు, తల్లి, తండ్రి ఎందుకంటే కాళ్ళు కడిగి పిల్లని ఇచ్చాడని ఓ సామెత ఒకటి ఉంది. అది కన్యాదానం అని మార్చారు మన వాళ్ళు. తప్పది కన్యాదానం కాదు, కన్యా ఆదానము. కన్యను తెచ్చుకొనుట, కన్యను తెచ్చుకుంటాడు వరుడు. కన్యావరణము చేసి వరుడని పేరెందుకు వచ్చింది వీడికి? అసలు ఆ భాష కూడా జనాలకి తెలియకుండా అయిపోయింది. వరుడని వరుడు అనే పేరెందుకు వచ్చింది? వరణము చే వృణోతి ఇటు వరహ, వరణము చేయుచున్నాడు కనుక వీడికి వరుడు అని పేరు వచ్చింది. ఒకవేళ అమ్మాయి వరణం చేస్తే ఆమె స్వయంవర అని అంటారు. ఆమె వీడు వరణం చేస్తాడు. అయ్యా నేను పెళ్ళికి వయస్సు వచ్చింది, యుక్త వయస్సు కూడా అయినాను, అమ్మాయిని పెళ్ళాడి నేను ఆ వేదంలో చెప్పిన కర్మలు అవి చేసుకోవాలనుకుంటున్నాను, మీ అమ్మాయిని నాకు ఇవ్వండి అని వీడు వెళ్ళి వరణం చేస్తాడు. వరణం చేస్తే సరే అంటాడు కన్యాదాత. కన్యాదాత అనే మాట కన్యాదానం నుంచి వచ్చింది, అక్కడ దాత కాదు. అది అంటే కన్య తండ్రి సరే అలాగే ఈ అమ్మాయి నా కూతురు, నువ్వు పెళ్లి చేసుకో అని అంటాడు. ఆ పెళ్లి చేసుకుని ఆమెని తెచ్చుకొస్తాడు, అంటే ఆమెను తనతో పాటుగా తెచ్చుకుంటాడు. కన్యా ఆదానము. కన్యాదానం అంటే డబ్బు ఇస్తారు, బంగారం ఇస్తారు, కానీ బతికున్న మనిషిని దానం ఎలా చేస్తారండి? తప్పు కదా అది. ఇప్పుడు 15-16 ఏళ్ళ పిల్లని లేకపోతే 20 ఏళ్ళ అమ్మాయిని దానం చేసేస్తారా? ఆ దానం అనే మాటకు అది సరి సందర్భం కాదు. అది కన్యా ఆదానం. కాబట్టి అందుకోసం తల్లి తండ్రి, అమ్మాయి తల్లి తండ్రి అవసరమయ్యారు. అబ్బాయి తల్లిదండ్రులు ఎందుకు? వీళ్ళు ఏం చేస్తారు అక్కడ? వీళ్ళు అక్కడ అడ్డు. ఇది వివేకము. ఈ దృష్టితో ఆలోచిస్తే మీరు వేదాంతం మీకు బాగా వంట పట్టినట్టు లెక్క. అలా ఆలోచించాలి. అంతే తప్ప పెళ్ళని శుభలేఖ రాగానే బస్సు ఎక్కి వెళ్ళిపోతూ ఉండడం, రైలుకి వెళ్ళిపోతూ ఉండడం అలా చేయకూడదు.
అలా చేస్తుంటే వేదాంత తత్వాన్ని విచారం చేయటానికి అవకాశము లేకుండా పోతుంది. మళ్ళీ అందాము, అన్యాభ్యాసశాలిన అన్యా ఇతరములైన ప్రాపంచిక విషయములను అభ్యాసాభ్యాసము చేసే శాలిన స్వభావము గలవానికి తత్వస్మృతే ఆత్మతత్వమును నెమరువేయుటకు అవసర అవకాశము నాస్తి ఉండదు. జనకాదేహే జనకుడు మొదలైన వారికి రాజ్యం రాజ్యపాలనము కథం ఎట్లు సంభవమైనది ఇతి చేత్ అని ప్రశ్నించినట్లయితే దృఢబోధత వారి జ్ఞానము గట్టిది అగుట వలన అని ఉత్తరము నీయవలెను. తెలిసింది కదండి, తత్వస్మృతేరవసర నాస్త్యన్యాభ్యాసశాలిన జనకాదే కథం రాజ్యం ఇతి చేదృఢబోధత. జ్ఞానినో జ్ఞానినశ్చాత్రా సమే ప్రారబ్ధకర్మణి నక్లేశో జ్ఞానినో ధైర్యాత్ మూఢః క్లిశ్యత్యధైర్యతః. లోకంలో ఒక తప్పుడు అభిప్రాయం ఉన్నది, చాలా తప్పుడు అభిప్రాయాలు ఉంటాయి, వాటిల్లో ఒకటిది. ఇలాగంటి అభిప్రాయం తప్పుది ఎందుకు వచ్చిందంటే రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది సమాజంలోకి, వెళ్ళిపోయింది చాలా లోతుగా వెళ్ళిపోయింది. దాన్ని ఇప్పుడు కాదనడానికి భయం వేసి అంత లోతుగా వెళ్ళిపోయింది. అందరూ అసత్యం పలికే వాళ్ళే ఉన్న రాజ్యంలోకి సత్యం పలికి వాడు ప్రవేశించాడు అనుకోండి, వాడిని మొత్తేస్తారు పట్టుకుని. అలా అయిపోయింది సమాజం. ఒక ఆయన చెప్తున్నాడు, నేను టీవీలో నాకు ఎవరో పంపించారు, క్లిప్ పంపించారు నాకు ఎవరో. ఆయన చెప్తున్నాడు, దేవతలు పైన ఇది వెర్టికల్ మోడల్, ఇంకా మన వాళ్ళు వెర్టికల్ మోడల్లోనే ఉన్నారు ఈ రోజుకి కూడా. వెర్టికల్ మోడలు, వెర్టికల్ ఏమి ఉండదండి బాబు, అది స్పెరికల్ మోడల్లోకి రావాలి పాటికి. జియోసెంట్రిక్ మోడలు, జియోసెంట్రిక్ మోడల్ అంటే భూమి చుట్టూ సూర్యుడు చంద్రుడు తిరుగుతూ ఉంటారు. అంచేతనే భూమి గ్రహం కాదు, మీరు దాని మీద కూర్చుంటే అది గ్రహం ఏమవుతుంది? భూమి గ్రహం కాదు, సూర్యుడు చంద్రుడు గ్రహాలు. ఏమంటే సూర్యుడు చంద్రుడు గ్రహాలు అంటే మీకు ఏమర్థమైందండి? అసలు ఎప్పుడైనా ఆలోచించారా? లేకపోతే మీరందరి బదులు నేనే పాపాల భైరవుణ్ణి, నేనే ఆలోచిస్తున్నానా? మీరు ఆలోచించరా, నేనే ఆలోచించాలా? ఎందుకని? మీరు కూడా ఆలోచించాలి, అడగాలి. మీరు ఏమిటండి సూర్యుడు చంద్రుడు గ్రహాలు ఏమిటండి అని అడగద్దు, అడగాలక్కర్లేదా? ఎవరినైనా అడిగారా మీరు ఇంతవరకు? అడగలేదు. ఎందుకని? బాగుండదు. సత్యం మీద కమిట్మెంట్ ఉండద్దు. సూర్యుడు చంద్రుడు గ్రహాలు అవుతారండి, అసలు ఏమైనా అర్థం ఉందా? సూర్యుడు చంద్రుడు గ్రహములు అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కపిసలు ఆలోచించుకోండి, తప్పు కాదు. ఎక్కడి నుంచి వచ్చింది? ఒకప్పుడు అలా అనుకునేవారు, భూమి చుట్టూ సూర్య చంద్రులు తిరుగుతున్నారు అనుకునేవారు. అందుకోసం భూమి సూర్యుడు చంద్రుడు గ్రహాలు అయ్యారు. బృహస్పతి కూడా భూమి చుట్టూ తిరుగుతున్నారు. అందరూ ఇంకా భూమి చుట్టూ తిరుగుతున్నారు, ఎందుకంటే సూర్యుడే భూమి చుట్టూ తిరిగినప్పుడు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా భూమి చుట్టూ తిరుగుతున్నారు. ఇలాగ వీళ్ళు లెక్క పెట్టుకున్నారు. క్రికెట్ టీంలో
ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని తీసేసినట్టుగా గ్రహాలు కాని వాటిని తీసేస్తే మీ క్రికెట్ టీంలో సగం మంది కూడా మిగలరు. సరే, ది పాయింట్ ఈజ్ వెర్టికల్ మోడల్ ఆయన అంటారు, ఆయన అలా చెప్పేస్తున్నారు ఓపెన్గా మైక్ పెట్టుకుని. పెద్ద సింహాసనం, నేనేదో పాత కుర్చీలో కూర్చుని ఏదో కాలక్షేపం చేస్తున్నాను, బాగానే ఉంది నాకు ఇది, నేనేమీ కంప్లైంట్ చేయట్లేదు. పాపం మన పుణ్యాత్ములు ఎవరో ఏదో కుర్చీ వేశారు, దీంట్లో మెత్త కూడా ఒకటి పెట్టారు, బాగానే ఉంది, ఏదో కాలక్షేపం చేస్తున్నాను. ఆయన పెద్ద సింహాసనం ఒకటి ఎక్కి దాని మించి చెప్తున్నారు ఆయన ఆడియన్స్. ఆయన ఏం చెప్పారంటే, దేవతలు పైన ఉంటారు, భూమి లోపల గుల్లగా ఉంటుంది, సాలిడ్ కాదు, లోపల హాలోగా ఉంటుంది. ఆ హాలోలో సివిలైజేషన్ ఉంటుంది. అంటే అంటే పురాణాన్ని అలాగా ముక్క తూచా తప్పకుండా దింపేశాడు ఆయన. ఆ లోపల తవ్వితే లోపల హాలో ఉంటుంది, ఆ హాలోలో సివిలైజేషన్ ఉంటుంది. భూ మనుషులు భూమి మీద ఉంటారు. నేను ఒకప్పుడు దేవలోకంలో ఉండేవాడిని. నేనేం చేశానంటే దేవలోకం నుంచి కిందకి దిగి ఆ భూమి లోపల ఉండే ఆ లోకంలో కొంతకాలం ఉన్నాను. మళ్ళీ దేవలోకానికి వెళ్ళిపోదాం అనుకుని ఫోన్లే కొంతకాలం భూలోకంలో ఉందాము, వాళ్ళని ఉద్ధరిద్దాము అని నేను విభూతి, దేవుని యొక్క విభూతి రూపంగా నేను భూలోకానికి వచ్చాను అని చెప్పాడు ఆయన. ఆయన గుండెలు తీసిన బంటు. ఆయన అలాగ అంత ఓపెన్గా ఆన్ ది కెమెరా అంత గట్టిగా బ్లఫ్ చేసేస్తుంటే నేను స్టన్ అయిపోయాను. నేను 126 సంవత్సరాలు బ్రతుకుదామని ముందు అనుకున్నాను. తర్వాత మళ్ళీ ఎందుకునో ఒక ఆలోచన చేసి, కాదులే 200 సంవత్సరాలు బ్రతుకుదాము అని నిశ్చయించుకున్నాను అని చెప్పాడు ఆయన. ఆయన వయస్సు 40 ఎంతో ఉంది. ఎంత గుండెలు తీసిన బంటు. అంటే ఏదైనా చెప్పేయచ్చు. లోకం ఏమనుకుంటుంది, ఓహో వాళ్ళు జ్ఞానులు అన్నమాట, అలా ఉంటారు జ్ఞానులు, వాళ్ళు దేవలోకం నుంచి పాతాళంలోకి వెళ్ళి భూలోకం మనం ఉద్ధరించడానికి వచ్చి అలా 200 బతికి అలా జటలు అవి పెట్టేసుకుని శూలం త్రిశూలం పట్టుకుని అలా ఉంటారన్నమాట జ్ఞానులు. మరి అజ్ఞానులు ఎలా ఉంటాయి? అజ్ఞానులు మేము అజ్ఞానులు. మేము అలాగ ప్యాంటు షర్టు వేసుకుంటాము, టై కూడా కట్టుకుంటాం, బూట్లు వేసుకుంటాం, క్రాఫింగ్ అవి పెట్టుకుంటాం, పెళ్ళిళ్ళకి పేరెంటాలకి తిరుగుతూ ఉంటాం, క్లబ్బులకి వాటికి కూడా తిరుగుతూ ఉంటాం, అప్పుడప్పుడు తిరుపతి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసి వస్తాము. మేము అజ్ఞానులు అండి. అజ్ఞానులు ఇలా ఉంటారు ఎందుకంటే అజ్ఞానులు అండంలో ఒక తేలిక ఉంది. ఈ రకమైన ధోరణి వచ్చేసింది. ఈ శ్లోకం ఏమని చెప్తుందంటే, జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏముండదు, బాహ్యంలో తేడా ఏముండదు, ఆంతరంలో అంతా తేడాయే. కుళ్ళు గుమ్మిడికాయకి మంచి గుమ్మిడికాయకి బాహ్యంలో తేడా ఏమీ ఉండదు, మీకు తెలుసా? మంచి గుమ్మిడికాయ ఎలా ఉంటుంది? పచ్చగా గుండ్రంగా మెరిసిపోతూ ఎంతో అందంగా చూడడానికి బాగుంటుంది, అవునండి. కుళ్ళు గుమ్మడికాయ ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది. ఒక్కసారి ఓపెన్ చేస్తే మంచి గుమ్మడికాయ సుగంధంతో అద్భుతంగా ఉంటుంది. దాంట్లో గింజలు మనం వాడుకోవచ్చు, ఆ గుమ్మడికాయను కోసి ముక్కలు వేసి శాకమును చేసుకోవచ్చు, భోజనం కడుపు నిండా చేయవచ్చు. కుళ్ళు గుమ్మడికాయని మీరు ఓపెన్ చేస్తే అలా కత్తి నాటు పెట్టగానే అక్కడ ఎవళ్ళు నిలబడలేరు, దుర్వాసన వచ్చేస్తుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమంటారు, రేరే అది ఓపెన్ చేయకు, చాలు ఓపెన్ చేసింది చాలు, ఇంకా మళ్ళీ కత్తి నాటు తీయద్దు, దాన్ని అలాగే ఊరు బయటికి తీసుకెళ్ళి పారేశక్కర. జ్ఞానికి అజ్ఞానికి తేడా అలా ఉంటుంది, బాహ్యమునందు ఏ తేడా ఉండదు, ఆంతరమునందు పోలికయే ఉండదు. నథింగ్ కామన్ ఇన్నర్, ఎవ్రీథింగ్ కామన్ అవుటర్. తర్వాత ప్రారంభ కర్మ ఇద్దరికీ సమానం.
ప్రారంభ ఇది కొంచెం తెలుసుకోదగ్గ శ్లోకం, చాలా మంచి శ్లోకం అన్న అభిప్రాయం. అంటే నేను ఎంతవరకు దాన్ని చెప్పగలుగుతాను అన్నది, దట్ ఈజ్ మై ఛాలెంజ్. మీరు కొంచెం మనస్సు పెట్టి తెలుసుకోదగ్గ శ్లోకం. ప్రారంభ కర్మ జ్ఞానికి అజ్ఞానికి సమానంగానే ఉంటున్నాయి, దాంట్లో మార్పే ఉండదు. కానీ ఆ ప్రారంభ కర్మ అజ్ఞానిని కృంగదీసేస్తుంది, జ్ఞానిని ఏమీ చేయలేదు, జ్ఞానిని ఏమీ చేయలేదు. అది తేడా, జ్ఞానికి అజ్ఞానికి అంత తేడా ఉంటుంది. ప్రారంభ కర్మ అంశంలో రెండూ సమానమే. ఇప్పుడు చూడండి, జ్ఞానికి రోగం వస్తుంది, అజ్ఞానికి రోగం వస్తుంది. జ్ఞానికి రాదు రోగం అని మీరు అనుకోద్దు. జ్ఞానికి అదేమిటండి, ఆయనకి రోగం వచ్చింది ఏమిటి అనుకోకూడదు. జ్ఞానికి కూడా రోగం వస్తుంది, కానీ జ్ఞాని రోగాన్ని నిర్వహించే తీరు చాలా విలక్షణంగా ఉంటుంది. అజ్ఞాని రోగంతో సతమత తల్లక్రిందులైపోతాడు, జ్ఞాని అలా నిబ్బరంగా ఉండిపోతాడు. ఎందుకంటే జ్ఞానికి నేను దేహము అనే గ్యాప్ ఉంటుంది, అజ్ఞానికి నేనే దేహము, నో గ్యాప్. మనస్సు కూడా అంతే. ఏమండి, ప్రారంభ కర్మ అంటే ప్రారంభ కర్మ ఫలము అని అర్థం. అది రెండు రకాలుగా ఉంటుంది, సుఖము దుఃఖము. ఏమండి, అయితే జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటో తెలుసునండి. ప్రారంభ కర్మ యొక్క ఫలము ఎక్కడ ప్రకటమవుతుంది, బయట ప్రకటమవుతుంది. అంతే కదా, డబ్బు పోయిందనుకోండి, ప్రారంభ కర్మ బాగులేదు, డబ్బు వస్తే ప్రారంభ కర్మ బాగుంది. కాబట్టి డబ్బు పోవడం అన్నా రావడం అన్నా బయటే అవుతుంది కదా, అది మీకు తెలుస్తుంది. ఏమండి, డబ్బు వస్తే మనస్సులో సుఖం కలుగుతుంది, డబ్బు పోతే మనస్సులో దుఃఖం కలుగుతుంది. కాబట్టి ప్రారంభ కర్మ ఫలము మనస్సులో ప్రకటమవుతుంది, బయట అది ఒక ఘటన రూపంగా ప్రకటమవుతుంది. కాబట్టి ప్రారంభ కర్మ ఆపరేషన్ డైనమిక్ మీకు చెప్తున్నా. ప్రారంభ కర్మ ఏ విధంగా ప్రకటమవుతుంది, ముందు బయట ప్రకటమవుతుంది. ఎలాగా, మంచి చెడు, దాని ఫలము దాని ప్రభావము మనస్సు మీద ఉంటుంది. ఎలాగా, సుఖము దుఃఖము. ఏమండి, అజ్ఞానం ఏమిటో తెలుసిన, బయట ప్రకటమైన మంచి చెడు మనస్సులో సుఖదుఖముల రూపముగా ప్రకటమై అజ్ఞాని వాటితో మమేకమై ఉంటాడు. నేనే మనస్సులో సుఖమంటే నేనే సుఖిని, మనస్సులో దుఃఖము అంటే నేనే దుఃఖిని. జ్ఞానం ఎలా ఉంటాడో తెలుసిన, బయట ప్రకటమవుతాయి మంచి చెడు, బయట ప్రకటమవుతాయి, వాటి ప్రభావం మనస్సు మీద ఉండదు, మనస్సుతోటి తాదాత్మ్యము కూడా ఉండదు. కాబట్టి మనస్సు నిర్వికారంగా ఉంటుంది, సుఖము వికారమే దుఃఖము వికారమే. జ్ఞాని యొక్క మనస్సు అటు సుఖ వికారమును పొందదు, ఇటు దుఃఖ వికారమును పొందదు, నిర్వికారంగా ఉంటుంది. ఆ మనస్సుతోటి నిర్వికారంగా ఉంటే ఇంకా ఐడెంటిఫికేషనే లేదు. కాబట్టి సుఖి, అహం సుఖీ అహం దుఃఖీ అనే అనుభవము జ్ఞానికి ఉండదు, ఉండదు జ్ఞానికి. కాబట్టి యాజ్ఞవల్క్యుడి దగ్గర జనక మహారాజు ఇంకా కొంతమంది శిష్యులు కలిసి చదువుకునేవారు వేదాంతం. యాజ్ఞవల్క్య మహర్షి ఒకరోజు మాట వరుసకి జనకుడు జ్ఞాని అన్నారు. అంటే మిగతా శిష్యులందరికీ వచ్చింది ఏమిటి, నేను మొన్న రోజు చెప్పాను, అది వచ్చింది, కోపం వచ్చింది. మిగతా వాళ్ళందరికీ కోపం వచ్చింది, అది మహర్షికి తెలిసింది. సరే వీళ్ళకి గుణపాఠం మనం నేర్పాలి అని అనుకున్నాడు. అనుకుని వీళ్ళు పాఠం జరుగుతుండగా ఒక నౌకర్ వచ్చి, మహర్షి విద్యార్థులు నివసించే భవంతి కాలిపోతోంది అని చెప్తాడు.
అప్పుడు మొత్తం అందరు విద్యార్థులు, అది కొంచెం అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది అన్నమాట, అందరు విద్యార్థులు లేచి పరుగులు పరుగులు పరుగుల మీద వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ తువ్వాలు పెట్టే బేడ సామాను అన్నీ కాలిపోతున్నాయి కదా. జనక మహారాజు అక్కడే కూర్చుని ఉంటాడు, ఆయన సామాను ఉంది అక్కడ. అప్పుడు వాళ్ళ అక్కడే కాలిపోయింది లేదు ఏమి లేదు, ఊరికే అలా చెప్తాడు. అలా చెప్పాడు మహర్షి. కథ యొక్క స్పిరిట్ తీసుకోండి, ఓకే. మళ్ళీ కథ మీద మీరు లాయర్ ప్రశ్నలు వేయొద్దు, కథ కదా. అప్పుడు మళ్ళీ వాళ్ళందరూ వెనక్కి వస్తారు, జనక మహారాజును అడుగుతారు, మీరెందుకు పరిగెత్తలేదని. కాలిపోయేదాన్ని మనం ఏం చేస్తాం, మనం ఆపలేం కదా. కాలిపోయిన దాన్ని మనం ఏం ఆపుతాం. ఇంతకీ నాది అన్నది ఏమున్నది ఈ జగత్తులో అని జనక మహారాజు సమాధానం చెప్తాడు. అప్పుడు ఈ విద్యార్థులందరూ విని సిగ్గుపడతారు, మనం గొప్పవాళ్ళం అనుకున్నాం, జ్ఞాన ఆయన మాత్రమే. ఈ కథ ఎందుకు చెప్పానంటే, ప్రారబ్ధ కర్మ అందరికీ సమానమే. జ్ఞానికి వికారం ఉండదు, అజ్ఞానికి వికారం ఉంటుంది. రామకృష్ణ పరమహంస, ఆయనకి క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. ఆఖర్లో వస్తే ఆయన నవ్వుతూ ఉండేవారు, ఆయన చుట్టూ ఉన్న భక్తులందరూ దుఃఖిస్తూ ఉండేవారు, ఆయన నవ్వుతూ ఉండేవారు. ఒకసారి ఆయనకి ఆహారం తీసుకోవడానికి కూడా అవకాశం ఆ త్రోట్ వల్ల కష్టమైంది, ఆయన అయినా నవ్వుతూనే ఉన్నారు. అప్పుడు ఎవరో అడిగారు, మీకు తిండి తినడానికి కూడా లేదు అలా నవ్వుతున్నారు ఏమిటని. నేను తినకపోతేనేమి, మీరందరూ తింటున్నారుగా అంటే అర్థం, మీ అందరి రూపంగా నేనే భుజిస్తున్నాను అని చెప్పారు. ఈ లోకంలో ఎక్కడ ఎవడు భుజించినా నేనే భుజించినట్టు లెక్క అని చెప్పారు. సర్వాత్మభావాన్ని ప్రకటించినారు. ఆయన ఆ క్యాన్సర్తోటే పోయి ఏదో రకంగా పోవాలి ప్రతివాడు కూడా, కానీ ఆ క్యాన్సర్ ఆయనకి దుఃఖాన్ని కలిగించలేదు. లోకంలో క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు దుఃఖాన్ని పొందుతారు. అది క్యాన్సర్ అంటే దుఃఖహేతువే కదా అది. కాబట్టి క్యాన్సర్ ఒకటే అయినా దానివల్ల జ్ఞాని యొక్క దుఃఖము అజ్ఞాని యొక్క దుఃఖము వేరువేరుగా ఉంటాయి. ఏవో దృష్టాంతం, ఓకే. సో కాబట్టి జ్ఞాని అంటే అర్థం ఏంటంటే, అసలు మీకు దుఃఖం ఎందుకు కలుగు, దుఃఖం సంగతి చూడండి, దుఃఖం ఎందుకు కలుగుతుంది, దుఃఖం ఎందుకు కలుగుతుందో తెలుసిన, తన స్వరూపము తెలియకపోవటం చేత దుఃఖము కలుగును. ఈ మాట మీరు ఎవరికి చెప్పాలి, ఎవరికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తోంది అన్నట్టు ఉంటుంది సమాజం. ఈ మాట మీరు ఎవరికి చెప్తారు, లోకంలో ఎవరినైనా అడగండి దుఃఖం ఎందుకు కలుగుతోందని అడగండి. ది క్లాసికల్ మదర్ఇన్లా డాటర్ఇన్లా సిండ్రోమ్ అని ఒకటి ఉంది, డాటర్ఇన్లా దుఃఖపడుతూ ఉంటుంది. ఎందుకు దుఃఖపడుతున్నావమ్మా అంటే, మా అత్తగారు మూలంగా దుఃఖపడుతున్నానని చెప్తుంది. అత్తగారు దుఃఖపడుతూ ఉంటుంది. ఎందుకు దుఃఖపడుతున్నావురా అంటే, మా కోడల మూలంగా దుఃఖపడుతున్నానని ఆవిడ చెప్తుంది. తండ్రి దుఃఖిస్తాడు, కొడుకు మూలంగా దుఃఖిస్తున్నాను అనుకుంటాడు. కొడుకు దుఃఖిస్తాడు, నా తండ్రి మూలంగా నేను దుఃఖించానని వాడు అనుకుంటాడు. భార్య దుఃఖిస్తుంది, భర్త కారణం అనుకుంటుంది. భర్త దుఃఖిస్తూ ఉంటాడు, భార్య కారణం అనుకుంటాడు. ఇంకో కొంతమంది ఉన్నారు, వాళ్ళు దుఃఖిస్తూ ఉంటారు. కాంగ్రెస్ వాళ్ళు అందరూ దుఃఖిస్తూ ఉంటారు, ఎందువల్ల, బీజేపీ కారణంగా దుఃఖిస్తూ ఉంటారు. వాళ్ళ దుఃఖానికి కారణం బీజేపీ అనుకుంటారు. ఇంకా మీరు అటు కేసి ఇంకొక వర్గము కలదు, చాలా పవర్ఫుల్ వర్గం. మీరు అటు కేసి వెళ్ళారనుకోండి, వాళ్ళు దుఃఖం అనేవాడికి పైకి చూస్తాడు. పైన ఉంటాయి గ్రహములు, నక్షత్రములు, దేవుళ్ళు ఉంటారు పైన. వీళ్ళు ఎలా సెటిల్ చేసే, ఒక ఆయన రాశాడు అలాగా, నేను చూసి అబ్బో బాగా రాశాడే అనుకున్నా. వీళ్ళు ఎలాగ దీన్ని నిర్మాణం చేసి పెట్టారంటే, మనందరం నేల మీద ఉన్నట్టుగానే దేవుళ్ళందరూ అక్కడ ఉంటారు. మనందరం పెళ్ళిళ్ళు, పెటాకులు, పిల్ల పీచుతోటి సతమతమవుతున్నట్టుగానే దేవుళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలతోటి వాళ్ళతోటి వాళ్ళు సతమతమవుతూ ఉంటారు. మనందరం మనలో మనం కొట్లాడుకుంటున్నట్టుగానే దేవుళ్ళందరూ కూడా వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారు.
మనందరం బర్త్డే పార్టీలు చేసుకున్నట్టుగానే దేవుళ్ళందరూ కూడా బర్త్డే పార్టీలు చేసుకుంటూ ఉంటారు అని అలా తయారు చేసి పెట్టారు. నేను కరెక్ట్గానే చెప్పానా? కాబట్టి ఆ దేవుళ్ళు మన దుఃఖానికి కారణము, ఆ నక్షత్రములు మన దుఃఖానికి కారణము, ఆ గ్రహములు మన దుఃఖానికి కారణము. ఎవడికి పుట్టిన బిడ్డరా అన్నట్టు ఈ మొత్తం అంతా అజ్ఞానమే, 100% అజ్ఞానం. మీ దుఃఖానికి కారణమేమిటో తెలుసునా? మీ అజ్ఞానమే మీ దుఃఖమునకు కారణము. మీ స్వరూపం మీకు తెలియకపోవుట చేతనే మీరు దుఃఖపడుతున్నారు. చిన్న ట్వీకింగ్ అంటారు, చిన్న మార్పు చేస్తే దుఃఖం పోతుంది. నేను ఓ అమ్మాయికి సలహా చెప్పాను. అమ్మాయి నా దగ్గర కూర్చొని వలవల ఏడ్చింది, పాపం మా అత్తగారితో నేను పడలేకపోతున్నాను యథార్థం కూడా. అప్పుడు నేను ఆ అమ్మాయికి ఒక సలహా చెప్పాను, నువ్వు పని చేయి, ఎక్స్పెరిమెంట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఎక్స్పెరిమెంటే చెప్తాను నీకు, సొల్యూషన్ నా దగ్గర లేదు, నువ్వే కనుక్కోవాలి సొల్యూషన్. ఎక్స్పెరిమెంట్ చేసి సొల్యూషన్ తెచ్చుకోవాలి. ఏమిటో చెప్పండి. ఆమె అత్తగారు కాదు, మరి ఎవరండి? అమ్మగారు. ఆ తా తీసి మా పెట్టు కాదండి, ఎప్పటి నుంచో అలవాటు. ఇప్పుడు మార్పు చేయి, ఎక్స్పెరిమెంట్, 1 వీక్ ఎక్స్పెరిమెంట్, 1 వీక్ అత్తగారు కాదు అమ్మగారు. యు స్పీక్ అమ్మగారు. నేను ఏమని చెప్పానంటే వెర్బల్లీ, ఇంటలెక్చువల్లీ అండ్ ఇమోషనల్లీ యూ షుడ్ చేంజ్ ది సిస్టమ్. వెర్బల్లీ ఆమెను అమ్మా అంటూ ఉండు, అత్త అనద్దు. ఇంటలెక్చువల్లీ తల్లికిను ఒక ఈ తల్లి ఈమె తల్లి కాదు, అందరూ తల్లులే. ఇంటలెక్చువల్లీ సర్వాత్మభావం, ఇంటలెక్చువల్. ఇమోషనల్లీ షీఈజ్ లైక్ మై మదర్ అని ఒకటి 2 సార్లు నువ్వు నచ్చ చెప్పుకో అమ్మ. ఇది ఫస్ట్. సెకండ్, అన్నిటికీ చిరునవ్వే సమాధానము. అన్నిటికీ ఆవిడేదో సాధిస్తుంది, ఏదో పొల్లమాట అంటుంది, అన్నిటికీ మంచికి మాట్లాడినా చిరునవ్వే, చెడుగా మాట్లాడినా చిరునవ్వే. 1 వీక్, 1 వీక్ తర్వాత అమ్మాయి నాతో చెప్పింది, సమస్య పరిష్కారం అయిపోయిందని చెప్పింది. సమస్య పరిష్కారం అయిపోయిందండి. ఆ అత్తగారు 2వ రోజున కంప్లైంట్ చేశారట. ఏమని? ఏమిటండి ఇది, ఏం ఏమన్నా కూడా కోప్పడదు, చిరునవ్వు నవ్వుతుంది, ఇది ఎక్కడ ప్రారంభం అండి అని కంప్లైంట్ చేసింది ఆవిడ. ఏమిటి తిట్టినా చిరునవ్వే బాగుందమ్మా, కాఫీ అమ్మా అంటే ఎలాగూ చిరునవ్వు పర్వాలేదు, ఏమిటి ఇలా తగలబెట్టావు దీన్ని అన్నా కూడా చిరునవ్వు నవ్వుతుందండి, దీంతో ఎలా వేగాలో నాకు అర్థం కావట్లేదు అని ఆవిడ కంప్లైంట్ చేసింది. ఎవరికి? కొడుక్కిను, నైబర్కిను. ఈ అమ్మాయితో నేను వేగలేకపోతున్నాను, తిట్టినా కూడా చిరునవ్వే అని కంప్లైంట్ చేసింది 2వ రోజున. 7 రోజులు అయ్యేప్పటికీ ఎవ్రీథింగ్ వాజ్ రిజాల్వ్డ్. ఈ సుఖదుఖాలు ఎలా ఉంటాయి? మీ లోపల యూ హ్యావ్ టు ట్వీక్, మేక్ ఏ మైనర్ చేంజ్. అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి మార్పు తీసుకురావాలి. మీ స్వరూపం మీరు తెలుసుకోవాలి. చూడండి, జీవులు ఎక్కడి నుంచో వచ్చారు, ఎక్కడికో పోతారు. అదర్శనాదాపతిత పునశ్చాదర్శనం గత. జీవులు ఎక్కడి నుంచో వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు అన్నాడు శ్రీకృష్ణుడు. అదర్శనాదాపతి అజ్ఞాన, ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు అంటున్నాడు ఆయన. ఎక్కడికి పోతారో కూడా నేను ఖచ్చితంగా చెప్పలేను, శ్రీకృష్ణుడు అంటున్నాడు ఆ మాట. పునశ్చాదర్శనం గత. ఈ మధ్యలో అహం పితా త్వం పుత్ర ఎవడు చెప్పాడు? ఇవేమిటి ఈ పితాపుత్ర, ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ కల్పితములు కాదు. తన స్వరూపం తెలుసుకోలేకపోవడం చేత తనపై తాను ఆరోపించుకున్న ఈ నామరూపముల కారణంగా వీడు దుఃఖపడుతూ ఉంటాడు. అంతకంటే దుఃఖానికి హేతువే లేదు. అంతే కాబట్టి ప్రారబ్ధ కర్మ జ్ఞానికి అజ్ఞానికి సమానంగా ఉంటుంది. దీంట్లో మీకు రహస్యం చెప్తా వినండి. ఇన్ దిస్ క్రియేషన్
నథింగ్ ఎవర్ గోస్ రాంగ్ ఫర్ ఏ జ్ఞాని. జ్ఞానికి ఇది ఇలా అవ్వకూడదు కానీ అయ్యింది అనే పరిస్థితి జ్ఞానికి ఉండదు. అంచేత జ్ఞానికి దుఃఖం ఉండదు. అజ్ఞానికి ఇది ఎలా అవ్వకూడదు కానీ అయింది దుఃఖము, ఇది ఎలా అవ్వాలి కానీ అయింది సుఖము. సుఖం తక్కువ దుఃఖం ఎక్కువ అంటే దాని అర్థం ఏంటో తెలుసునండి. మీరు జీవితాన్ని ముందే ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుని జీవితాన్ని జీవిస్తున్నారు, ఈ జీవితం ఇలా ఉండాలి అని ముందే బ్లూ ప్రింట్ తయారు చేసుకుని జీవిస్తున్నారన్నమాట. ఆ బ్లూ ప్రింట్లో ఉన్నట్టుగా బయట రాలేదనుకోండి దుఃఖము, బ్లూ ప్రింట్లో ఉన్నట్టుగా వస్తే సుఖము. మన బ్లూ ప్రింట్ కరెక్ట్గా అలాగే అమలు కావాలి అంటే ఏం చేయాలి? దేవతలని పట్టుకోవాలి, గ్రహాలని పట్టుకోవాలి, నక్షత్రాలని పట్టుకోవాలి, సరిపడదు, రాజకీయ నాయకులను పట్టుకోవాలి, ధనవంతులను పట్టుకోవాలి, అధికారులను పట్టుకోవాలి, ఏదో సామెత చెప్పినట్టుగా అవసరమైతే ఎవడి కాళ్ళైనా పట్టుకోవాలి. ఎందుకని ఈ బ్లూ ప్రింట్ ఎలా ఉందో అలాగే బయట రావాలి. సపోజ్ యూసే నాకు బ్లూ ప్రింట్ ఏమీ లేదు, నో బ్లూ ప్రింట్, లైఫ్ ఎలా వస్తే అలా జీవిస్తాను అని మీరు అన్నారనుకోండి, మీకు సుఖ దుఃఖాలు ఉండవు. ఏమంటే ఎప్పుడైనా ఆలోచించారా, సపోజ్ రేపు ఫలానా విధంగా ఉంటుంది అని మీకు ఈవేళే తెలిసిందనుకోండి, జీవితంలో రుచి ఏమైనా మిగిలి ఉంటుందా? ఏమీ ఉండదు. ఏమైనా ఒక లైఫ్ అంటారు, ఒక జీవ కళ ఏమైనా మిగిలి ఉంటుందా? ఉండదు. మీరు పొద్దున్న లేవగానే దినఫలం చూసేసుకుని సరిగ్గా అలాగే ఆ రోజంతా అయిందనుకోండి, ఆ రోజు ఎలా ఉంటుంది? దాంట్లో జీవకళ ఉండదు, ఒక శవం బతికినట్టుగా ఉంటుంది. తర్వాత ఇంకొక అంటే మరి ఇవన్నీ ఎవరికి చెప్పాలి? వివేకవంతులకి చెప్పగలం తప్ప సామాన్యంగా చెప్పడం కష్టం అవుతుంది. ఇట్ ఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ డిఫికల్ట్ టు టీచ్ సమ్ రియల్ థింగ్స్. ఇట్ ఈస్ బికాస్ దేర్ ఈస్ సో మచ్ రెసిస్టెన్స్ పీపుల్ దే లిజన్ విత్ రెసిస్టెన్స్. ఎవళ్ళు చదువుకున్న వాళ్ళు ఆఖరికి సన్యాసులు కూడా వేదాంతాన్ని శంకర భగవత్పాదులు ఉపనిషత్తులు ఆచార్యులు చెప్పిన విధంగా యథాతథంగా వినలేని స్థితికి చేరుకున్నారు. ఎందుకంటే జీవితంలో అజ్ఞానం బాగా ప్రవేశించేసి వాల్యూ సిస్టమ్స్ చాలా పాడైపోయిన కారణంగా సో మచ్ రెసిస్టెన్స్. నేను చెప్తూ ఉంటాను రెసిస్టెన్స్తో వినకండిరా, మీకేమైనా వినే ఉత్సాహం ఉంటే ఓపెన్ మైండ్తో వినండి. మిమ్మల్ని వినమని ఎవడు ప్రాధేయపడటం లేదు, ప్రార్థన చేయట్లేదు, బలవంతం చేయట్లేదు. ఇట్ ఈజ్ ఓపెన్. నీకు నచ్చలేదనుకో యూ డిస్మిస్ ఇట్, యు ఎగ్జామిన్. ఒక పాయింట్ నేను చెప్పాను, యు ఎగ్జామిన్ ఇట్, యు ఫైండ్ ఇట్ ఈస్ ఫ్లాడ్, డిస్మిస్ ఇట్. యు ఫైండ్ ఇట్ ఈస్ మీనింగ్ఫుల్, యాక్సెప్ట్ ఇట్, ఆర్ అట్లీస్ట్ కన్సిడర్ ఇట్, థింక్ అబౌట్ ఇట్. ఇంత మాత్రం కూడా చేయలేరు. మేము అనుకున్నదే నువ్వు చెప్పాలి, అదేం చదువు అది, అలా ఉంటుందండి చదువు. నేను మీకు ఒక దృష్టాంతం చెప్తా. మీకు కోరిక పుట్టిందనుకోండి, కోరిక పుడితే ఆ కోరిక తీరింది. మీరు కోరిక పుడితే ఏం చేస్తారు? కోరికను తీర్చుకోవడానికి కర్మని చేస్తారు, కామ కర్మ, దానికోసం కర్మని చేస్తారు. కర్మ అంటే లౌకిక కర్మ కావచ్చు, లేకపోతే వైదిక కర్మ కావచ్చు, కర్మని చేస్తారు. కోరిక తీరింది అంటే ఏమిటి? మీరు దేనిని కోరుకున్నారో అది లభించింది. అప్పుడు
తీరా కోరిక తీరిన తర్వాత ఎలా ఉంటుంది? ఏమీ ఉండదు. యాంటీ క్లైమాక్స్ ఉంటుంది. ఏమీ ఉండదు, ఏమీ ఉత్సాహం ఉండదు. ఒక ఆ జీవంతముగా ఉండదు. దట్ లైవ్లీ అంటారు చూడండి, జీవంతము అది ఏమి ఉండదు. అండ్ మామూలుగానే ఉంటుంది. ఎందుకని, వీడు కోరుకున్నదే, వీడికి నాకు డైమండ్ రింగ్ కావాలి, డైమండ్ రింగ్ కావాలి, డైమండ్ రింగ్ వచ్చిందనుకోండి, పెట్టుకుంటారు. ఏం అయితే అక్కడితో ఆఖరు ఏమీ ఉండదు. అంచేతనే పిల్లలకి, ఈ అమ్మాయికి వీడికి పెళ్ళి, మేము పెద్ద అయిన తర్వాత పెళ్లి చేస్తామని ముందే నిర్ణయం చేసేస్తారు. ఏదో మేనమామనో మేనత్తనో మేనమామ కొడుకునో ఏదో, ఏ వీడి ఈ పిల్లాడికి ఆ అమ్మాయితో పెళ్ళి అని ముందే, ఇంకా వాళ్ళకి 2 ఏడాదో 3 ఏడాదో వాళ్ళు అలా పెరిగేప్పుడు కూడా అలాగే పెరుగుతారు. నేను ఒక కుటుంబాన్ని ఎరుగుతున్నాను, వాళ్ళు పెరుగుతున్నప్పుడు కూడా ఆ పెళ్ళి నిశ్చయం అయ్యేట్టుగానే మేము ఆటలాడుకునేప్పుడు కూడా, అరే ఈ అమ్మాయిని వాడు పెళ్ళి ఆడతాడు అని మాకు ముందే తెలిసేది. తర్వాత 5-6 ఏళ్ళకి వాళ్ళ పెళ్ళి అయింది. వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత కూడా పెళ్లి కాకముందు ఎలా ఉంటారు, పెళ్ళి అయిన తర్వాత కూడా అలాగే ఉంటారు. ఏమీ దాంట్లో ఆ పెళ్ళిలో ఏమి పస రుచి పచ్చి ఏముండదు, చప్పచప్పగా ఉంటుంది. దేర్ ఇస్ నో లైవ్లీ థింగ్ ఇన్ దాట్. ఛాలెంజ్ ఏముండదు, అకాంప్లిష్మెంట్ ఏముండదు, నూతనత్వం ఏముండదు. అలా కాకుండా నాకు ఏ కోరిక లేదు, నిర్వికారముగా ఉన్నాను, నాకు ఫలానా కోరిక అనేది లేదు, నిర్వికారముగా ఉన్నాను. ఎవళ్ళో తీసుకొచ్చి ఏదో పెట్టారు అక్కడ, దెర్ ఈజ్ ఎ జాయ్ ఇన్ ఇట్, దెర్ ఈజ్ ఎ లైవ్లీనెస్ ఇన్ ఇట్. కాబట్టి నేను చెప్తున్నా వినండి, మీరు కోరికను కోరుకుని కోరుకుని తీర్చుకోవడం అంత తెలివి తక్కువ, ఆ మార్గము అంత తెలివి తక్కువ. అదే దానికి పర్యాయం ఏమిటో తెలుసు, ఆల్టర్నేటివ్ ఏమిటో తెలుసునండి. కోరిక లేకుండా జీవిస్తూ ఏది లభిస్తే దానిని యాక్సెప్ట్ చేయటం, దట్ ఈస్ ద థ్రిల్, దట్ ఈస్ ఎ ఛాలెంజ్, దట్ ఈస్ లైఫ్. కోరికలు కోరుకున్నారు తీర్చుకున్నారు అంటే దట్ ఈస్, దెర్ ఈజ్ నో లైఫ్ ఇన్ ఇట్, ఇట్ ఈజ్ డెడ్ వుడ్. ఈ దృష్టి ఉందా సమాజంలో? సమాజంలో రాంగ్ మెసేజ్ ఎంత లోతుగా వెళ్ళిపోయిందో చూడండి. కాబట్టి జ్ఞానికి కోరికలు ఉండవు. ఏది జ్ఞాని ముందుకొస్తే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ జాయ్. దాంట్లో ఒక సౌందర్యం ఉంటుంది, ఒక సంతోషం ఉంటుంది. నేను మామిడి పండు అని అనుకోలేదు, ఎవడో తీసుకొచ్చి మామిడి పండు పెట్టాడు, అది ఎంత మధురంగా ఉన్నదో. ఆ మాధుర్యము, మేము మాకు ఫలానా మామిడి పళ్ళు అంటే ఇష్టం అని చేత మొక్కలు పాతుకున్నాము, అక్కడ పంట వచ్చింది, అవి ముగ్గ పెట్టుకున్నాము, తిన్నాము అన్నవాడికి ఉండదండి. ఉండదు, ప్లాన్ చేసి జీవితాన్ని నడిపించేవాడికి ఉండదు. పైగా ఆ ప్లాన్లన్నీ భగ్నమైపోతుంటే కూర్చొని ఏడవడమే ఉంటుంది. చూడండి, పీపుల్ హూ ప్లాన్ లైవ్స్ డోంట్ నో హౌ టు లివ్ లైఫ్. పీపుల్ హూ లివ్ లైఫ్ విత్ ది ఫ్రెష్నెస్ ఆఫ్ ది ప్రెసెంట్ మూమెంట్ ఎలోన్ లివ్, దే ఎలోన్ లివ్. కాబట్టి జ్ఞానికి అజ్ఞానికి చాలా తేడా ఉంటుంది. జీవితంలోనే జీవితాన్ని నడిపించుకునే తీరుతెన్నులు, ప్రారంభకర్మ తీసుకొచ్చేటువంటి సుఖదుఖాలు, వాటిని ఎదుర్కొనే తీరుతెన్నులు, అన్నింటిలోనూ కూడా జ్ఞానికి అజ్ఞానికి చాలా తేడా ఉంటుంది. జ్ఞానికి అసలు యదేవ భవతి తదేవ మంగళాయ అన్నట్టుగా ఉంటుంది. జ్ఞాని రైల్వే స్టేషన్కి వెళ్ళాడు అనుకోండి, రైలు క్యాన్సిల్ అయిందంటే భుజం మీద కొండ వేసుకుని లేచక వస్తాడు. అజ్ఞాని రైల్వే స్టేషన్కి వెళ్ళాడు అనుకోండి, రైలు లేట్ అయిందంటే దుఃఖిస్తాడు, క్యాన్సిల్ అయిందంటే మరింత దుఃఖిస్తాడు. ఓకే, ఏదో దృష్టాంతం చెప్పాలి కాబట్టి చెప్పాను. సో దుఃఖమునకు మూలము ఏమి? ఆత్మస్వరూపము తెలియకుండుటయే దుఃఖమునకు మూలము. జ్ఞాని దుఃఖాన్ని రెసిస్ట్ చెయ్యడు,
అంచేతనే జ్ఞాని దగ్గర దుఃఖము నిలబడదు, నిలవలేదు. దుఃఖము జ్ఞాని దగ్గర నిలవలేదు, ఎందుకంటే రెసిస్ట్ చేయడు, రెసిస్ట్ చేయడు. ఇప్పుడు వర్షం వస్తుందని తడిసిపోతున్నానని దుఃఖపడిపోతున్నాడు అనుకోండి, అజ్ఞాని. ఈ తడిసింది కూడా బాగానే ఉంది, లెటిట్ అన్నవాడి వాడి దగ్గర దుఃఖం నిలబడదు. ఏదో దృష్టాంతం, జ్ఞాని దగ్గర దుఃఖం ఎంతోసేపు నిలబడదు. ఏదైనా తాత్కాలికంగా కొద్దిపాటి దుఃఖాన్ని కలిగించినా అది ఎక్కువసేపు నిలబడదు. ఎందుకని? కొద్దిపాటి రెసిస్టెన్స్ వల్ల కొద్దిపాటి దుఃఖం కలిగినా ఆ రెసిస్టెన్స్ వెంటనే తొలగిపోతుంది కనుక, జ్ఞానము యొక్క మహిమ చేత రెసిస్టెన్స్ తొలగిపోతుంది కనుక దుఃఖము ఉండదు. అర్థమైందండి? కాబట్టి వేరే అజ్ఞాని దగ్గర దుఃఖం అలా నిలిచిపోతుంది. జనులు ఏనాడైతే ఈ కఠోరమైన సత్యాన్ని గుర్తిస్తారో, ఏదనగా దుఃఖమునకు కారణము నా దుఃఖమునకు కారణము ఒకే ఒక కారణము, అనేక కారణాలలో ఒకటి కాదు, నా దుఃఖమునకు ఒకే ఒక కారణము నా స్వరూపము నాకు తెలియకుండుటయే అని ఏనాడైతే గుర్తిస్తారో అప్పుడేమవుతుందో తెలుసునండి, దుఃఖము ఆత్మజ్ఞానమునకు కపాటములను తెరిచిపెడుతుంది. దుఃఖం వచ్చినప్పుడల్లా వాడు ఆత్మస్వరూపంలోకి వెళ్ళిపోతాడు. దుఃఖము అది మోక్షద్వారమై కూర్చుంటుంది. అలాగా మామూలుగా కథల్లో చెప్తారు, పరీక్షత్తుకు నువ్వు 7 రోజులు బతుకుతావు అని చెప్పారు. చెప్పగానే అది దుఃఖమేగా, 7 రోజుల్లో చచ్చిపోతావు అంటే దుఃఖమేగా, ఈ రోజుల్లో క్యాన్సర్ వచ్చినప్పుడు నువ్వు 6 మాసాల్లో చచ్చిపోతావు అంటే 6 మాసాలు దుఃఖిస్తూ బతుకుతున్నారు. 7 రోజుల్లో పోతామని చెప్పారు ఆయనకి. అంటే ఆయన ఏం చేశాడు, అలాగా 7 రోజుల్లో పోతానా నేను అని 7 రోజులు ఆత్మస్వరూప విచారం చేసి సుఖంగా త్యాగం చేశాడు, దేహత్యాగం చేశాడు సుఖంగా. తర్వాత ఆ కథలో ఇంకా ఏమని చెప్తారంటే, 7 రోజులు బతికుంటాను అనే హామీ పరీక్షిత్తుకి తప్ప ఆ సృష్టిలో ఆనాడు ఉన్న వాళ్ళలో మరే వాళ్ళకి లేదు. ఆయన దుఃఖపడలేదు. కొడుకును పిలిచి రాజ్యాన్ని, అంటే మోనార్కీస్ అవి, రాజ్యాన్ని పట్టాభిషిక్తుణ్ణి చేసేసాడు. భార్యని కొడుకు అప్పచెప్పాడు, నీ తల్లి రన్న కాపాడుకోమని. ఆవిడ మహారాణి ఏం లోటేం లేదు, నేను వెళ్ళి వస్తాను అని కండువా భుజాన్ని వేసుకుని వీధిని పడ్డాడు, నదీ తీరానికి పోయి కూర్చున్నాడు. ఎవరో మహర్షులు వచ్చారు, నాకు ఆత్మస్వరూప జ్ఞానం కావాలి అన్నాడు. చెప్పగలవాడు సుఖ మహర్షి ఒక్కడే, ఆయన వచ్చాడు. ఈయన వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నాడు, చెప్పాడు. ఖట్వాంగుడు అని ఇంకొక కథ దాంట్లోనే వస్తుంది. ఆయన ఇంద్రాది దేవతలకి గొప్ప సహాయం చేశాడు, రాక్షసులను జయించి. అప్పుడు వాళ్ళు అన్నారు, నిన్ను చూస్తే మాకు జాలేస్తున్నాయా, మాకు మహోపకారం చేసావు, కానీ నీకు చెప్పాలంటే మనసు ఒప్పట్లేదు, ఎవడో చెప్పండి అన్నాడు. నువ్వు సరిగ్గా 45 నిమిషాల కంటే ఎక్కువ బతకవు అని చెప్పాడు. అంటే ఆయన, నాకు కోరిక తీర్చండి అన్నాడు. ఏమిటంటే, నన్ను వెంటనే 1 నిమిషం లోపల భూమండలంలో భూలోకంలో పడేయమన్నాడు. వాళ్ళు పడేశారు. ఆ 40 నిమిషాలు ఆయన ఆత్మస్వరూప నిష్ఠులుగా ఉండి మోక్షాన్ని పొందాడు. కాబట్టి అది దుఃఖం కాలేదు ఆయనకి, అది మోక్షద్వారమైనది. మీకు దుఃఖం అనుభవానికి వస్తే తప్పు కాదు, ప్రారంభ కర్మాధీనంగా దుఃఖం అనుభవానికి వస్తుంది, తప్పు కాదు. అది వెంటనే ఈ దుఃఖము నాకు ఆత్మస్వరూపము తెలియని కారణముగా అనుభవమునకు వస్తోంది అని మీరు మీకు మీరు చెప్పుకుంటే వెంటనే దుఃఖము అనుభవానికి రావడం మానేస్తుంది, మీరు మీ స్వరూపాన్ని తెలుసుకుని కృతార్థులైపోతారు. కాబట్టి సుఖము మనకి జ్ఞానాన్ని ఇవ్వలేదు, దుఃఖమే జ్ఞానాన్ని ఇవ్వగలుగుతుంది. అంచేతనే మహాత్ములు దుఃఖాన్ని స్వాగతిస్తారు.
సంతుమే విపద శశ్వత్, సంతుమే విపద శశ్వత్ అని అంటుంది కుంతీదేవి అంటుంది శ్రీకృష్ణుడితోటి. నా అనుభవం ఎలా ఉందంటే కష్టం వచ్చినప్పుడల్లా కృష్ణుడు కనపడుతున్నాడు నాకు, సుఖంగా ఉన్నప్పుడు కృష్ణుడు కనపడనేయటం లేదు. కాబట్టి నాకు వారానికో 10 రోజులకో ఒకసారి కష్టం వస్తూ ఉంటే కృష్ణుడు కనపడుతూ ఉంటాడు కనుక నాకు కష్టాలే కావాలి. సంతుమే విపద శశ్వత్ తత్ర తత్ర జగద్గురు ఏనమే భవత ఏనమే దర్శనం తవ అపునర్భవ దర్శనం అని వస్తుంది భాగవతంలో శ్లోకం. కాబట్టి జ్ఞానులకు అజ్ఞానులకు చాలా పెద్ద తేడా ఉంటుంది, గమనించగలరు. శ్లోకం జ్ఞానినో జ్ఞానినశ్చాత్ర సమే ప్రారబ్ధకర్మణి నక్లేశో జ్ఞానినో ధైర్యాత్ మూఢక్లిశ్యత్యధైర్యతః జ్ఞానినః అజ్ఞానినః చ అత్ర సమే ప్రారబ్ధకర్మణి నా క్లేశః జ్ఞానినః ధైర్యాత్ మూఢః క్లిశ్యతి అధైర్యతః. అత్ర ఈ లోకమునందు జ్ఞానినః జ్ఞానికి, అజ్ఞానినశ్చ అజ్ఞానికి కూడా, ప్రారబ్ధకర్మణి ఆయా ప్రారబ్ధకర్మలు, అది ద్వివచనం, జ్ఞాని ప్రారబ్ధకర్మ అజ్ఞాని ప్రారబ్ధ రెండు, సమే సమానము అది ద్వివచనమే, సమం సమే సమాని. జ్ఞానినః జ్ఞానికి, ధైర్యాత్ ఆత్మానాత్మ వివేకము వలన క్లేశః దుఃఖము నా ఉండదు. చూడండి, ధైర్యము అంటే మొండి ధైర్యం కాదండి, మొండి ఎవడు రావాడు నన్ను ఏం చేస్తారా అని అలా వీధిలోకి అరుచుకుంటూ, అది కాదు ధైర్యం అంటే, అది ధైర్యం కాదు, అది రౌడీయిజమో ఏదో. అదే ధైర్యం అంటే వివేకము, ఆత్మ అనాత్మ వివేకం, సుఖదుఃఖే సమే ధీరం. సో సమదుఃఖ సుఖం ధీరం అమృధీర సమదుఃఖ సుఖం ధీరం అమృతత్వాయ కల్పతే. గీత 2వ అధ్యాయంలో యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే, అది శ్లోకం. అది ధీరుడంటే, ధీరుడెవ్వడు అంటే సమదుఃఖ సుఖుడు, అది డెఫినేషన్. గీత డిక్షనరీ వంటిది. ధీరా అంటే ఏమిటి, సమదుఃఖ సుఖుడు, సుఖదుఃఖములు సమానముగా కలవాడు, నిర్వికారుడు, ఎందుకంటే ఆత్మానాత్మ వివేకం వల్ల. కాబట్టి ధైర్యము అంటే ఆత్మానాత్మ వివేకం, ఈ వేదాంత గ్రంథం కదా. మూఢః అజ్ఞాని అధైర్యతః ఆత్మానాత్మ వివేకము లేనందువలన క్లిశ్యతి దుఃఖపడును. అర్థమైందండి, మళ్ళీ చెప్తాం. అత్ర ఈ లోకమునందు జ్ఞానినః జ్ఞానికి, అజ్ఞానినశ్చ అజ్ఞానికి కూడా, ప్రారబ్ధకర్మణి ప్రారబ్ధకర్మలు సమే సమానములు. జ్ఞానినః జ్ఞానికి, ధైర్యాత్ ఆత్మానాత్మ వివేకము వలన క్లేశః దుఃఖము నా ఉండదు. మూఢః అజ్ఞాని అధైర్యతః ఆత్మానాత్మ వివేకము లేనందువలన క్లిశ్యతి దుఃఖపడును. జ్ఞానినో జ్ఞానినశ్చాత్ర సమే ప్రారబ్ధకర్మణి
నక్లేశో జ్ఞానినో ధైర్యాత్ మూఢక్లిశ్యత్యధైర్యత సాక్షాత్కృతాత్మధి సమ్యక్ అవిపర్యయ బాధితః కిమిచ్ఛన్ కస్య కామాయ శరీరమనుసంజ్వరేత్. మొట్టమొదటి ప్రారంభ శ్లోకం నుంచి మళ్ళీ అక్కడికే వచ్చాం. ప్రారంభ శ్లోకం ఇదేగా, రెండో భాగము అదే. ఆత్మానం చేత్ విజానీయాదయమస్మీతి పురుష కిమిచ్ఛన్ కస్య కామాయ శరీరమనుసంజ్వరేత్. అక్కడికి వచ్చాం. దీన్ని బుధవారం నాడు దీన్ని సెటిల్ చేద్దాం. రేపు మంగళవారం బులారంలో క్లాసు గలదు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.